ఈరోజు మనం అటుకులు ఉప్మా చేసుకుందాం. వాటికి కావాల్సిన పదార్థాలు అటుకులు, ఆనియన్స్, మిర్చి, టమాటా, పల్లీలు, తాలింపు గింజలు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, పసుపు, ఉప్పు, ఆయిల్. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అటుకులు ఒక బౌల్లో పోసుకొని వాటర్ పోసి శుభ్రంగా కడుక్కోవాలి. వాటర్ తీసేసాక మళ్ళీ ఇంకోసారి కడుక్కుందాం. జల్లి గిన్నె తీసుకొని అందులో ఇలా అన్నీ వేసుకొని వాటర్ అంతా తీసేసి కొంచెం వాటర్ పోయేలాగా ప్రెస్ చేయాలి. ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఇటు ఎక్కింది. ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుందాం. పల్లీలు, ఉప్పు పెట్టుకుందాం. అన్నీ ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకుందాం. ఆనియన్, కొంచెం ఫ్రై అయినిద్దాం. కొంచెం పసుపు. ఆనియన్స్ ఫ్రై అయ్యాయి. ఇప్పుడు టమాటా వేసుకుందాం. టమాటా కొద్దిసేపు ఉడకనిద్దాం. అన్నీ ఉడికిపోయాయి కదండి. ఇప్పుడు అటుకులు ఇందాక మనం కడుక్కున్నాక శుభ్రంగా ఆ అటుకులు వేసుకుందాం. ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం. అన్నీ కలిసేలాగా కలుపుకుందాం. అటుకులు ఉప్మా రెడీ అయిందండి. చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుంది, చాలా రుచిగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.